హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణివాసు వ్లాగ్స్ ఇన్ తెలుగు నేను మీ వాణి ఈ రోజు వీడియో వచ్చేసి మనం రోజ్ వాటర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము ఇంట్లోనే మంచి కలర్లో ఉన్నటువంటి రోజ్ వాటర్ ఎట్లా ప్రిపేర్ చేయాలి అన్నదైతే చూద్దాము ఈ రోజ్ వాటర్ వచ్చేసి మనం ఫేస్ ప్యాక్స్లో యూస్ చేయొచ్చు కొన్ని వంటల్లో కూడా యూస్ చేస్తారు కదా సో అట్లా కూడా యూస్ చేయొచ్చు చాలా నేచురల్ అయినటువంటి రోజ్ వాటర్ అనమాట ఇది ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్ కానీ లేనటువంటి రోజ్ వాటర్ ఇది సో ఈరోజు ఈ రోజ్ వాటర్ ఎట్లా తయారు చేయాలో చూద్దాము దీనికోసం నేను ఇక్కడ మూడు గులాబీ పువ్వులు తీసుకున్నాను మూడనే కాదు మీకు ఎన్ని ఉంటే ఐ మీన్ మీ ఇంటి దగ్గర కానీ మీరు ఎన్ని తెచ్చుకుంటే అన్ని గులాబీ పువ్వులు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రోజు పెటల్స్ అన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి చూసారు కదా రెక్కలు ఎలా తీసుకున్నామో ఇవి ఇప్పుడు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొంచమే తీసుకున్నాను కదా రోజ్ పెటల్స్ సో కొంచెం వాటరే నేను యాడ్ చేస్తున్నాను ఇందులో అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే నేను తీసుకుంటున్నాను ఎక్కువ గులాబీ పువ్వులు గులాబీ రేకులు ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగా వాటర్ అనేది తీసుకోండి సరిపోతుంది సో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ గ్లాస్లో ఉన్నటువంటి హాఫ్ వాటరే నేను తీసుకుంటున్నాను ఈ రోజు పెటల్స్ కోసం ఓకే చూసారు కదా ఇప్పుడు ఈ రోజ్ పెటల్స్ని ఈ వాటర్లో బాయిల్ చేయాలి ఒక టెన్ మినిట్స్ వరకు టెన్ మినిట్స్కి ఏమవుతుంది అంటే రోజ్ పెటల్స్కి ఉన్నటువంటి కలర్ అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఈ రోజ్ పెటల్స్ అనేవి వైట్ కలర్లోకి అయిపోతాయి వాటర్ అనేది పింక్ కలర్లోకి వచ్చేస్తుంది ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని మనం ఒక కంటైనర్లో ఉంచుకోవచ్చు ఇట్లాగా ఫ్రిడ్జ్లో ఒక వన్ వీక్ వరకు ఉంచి ఈ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ఈ వాటర్ ఇంకా ఈ వాటర్ని కూడా మనం ఫేస్ ప్యాక్స్లోకి యూజ్ చేయచ్చు ఈ వాటర్ని కూడా ఐస్ క్యూబ్స్ లాగా చేసుకొని కూడా మనం ఫేస్ పైన రబ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియో అయితే అదే వస్తుంది సో ఆ వీడియోని కూడా చూడండి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని క్లిక్ చేయండి అలా అయితే నా ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది సో ఇది ఇవాళ వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు బాయ్ టేక్ కేర్